Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ సీనియర్లకు కంపల్సరీ రిటైర్మెంట్. రాజకీయాల్లో రిటైర్మెంట్లు ఉండవు, ఏకంగా కాలం చేయడమే. అంతదాకా రాజకీయంగా ఏదో పదవిని పట్టుకొని ఊరేగడం నేతాశ్రీలకు అలవాటైపోయింది. ఇక టీడీపీలో చూస్తే 15-25 వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వారంతా ఇప్పుడు షష్టి పూర్తి ఏజ్ దాటేసినా మేమే సీనియర్లమంటూ హడావిడి చేస్తున్నారు. అలాంటి వారికి 2019 ఎన్నికలు వార్నింగ్ ఇస్తే ఇప్పుడు ఏకంగా రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాయి. టీడీపీలో సీనియర్లు అనగానే విజయనగరం మహారాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఠక్కును గుర్తుకొస్తారు. ఆయనది కూడా 4 దశాబ్దాలకు పైగా పండిన రాజకీయం. ఆయన తాజాగా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి రోడ్ల మీదకు వచ్చారు. జనాలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు, కానీ ఓటర్లు కరుణించలేదు. ఇక విశాఖలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన కుటుంబం దశాబ్దాలుగా నర్సీపట్నాన్ని ఏలుతోంది. అటువంటిది తొలిసారిగా భారీ ఓటమి ఎదురైంది. ఈ ఒక్కసారి తన మాట విని ఓటేస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని అయ్యన్న చెప్పినా కూడా జనాలు వినలేదు. మరి దాని అర్థమేంటి అని ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో. విశాఖను అంటుకునే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఆయన సొంత ఇలాకా తుని మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే 30-30 వైసీపీ గెలుచుకుంది. అంటే ఇక్కడ టీడీపీకి గుండు సున్నా వచ్చిందన్నమాట. మరి దశాబ్దాలుగా మంత్రి పదవిని అనుభవిస్తూ తునిలో యనమల రాజకీయంగా సత్తా చాటిందేంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈయనే కాదు, ఇంకా ముందుకు వెళితే ప్రతి జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా కూడా 70 పడిలో ఉన్నారు. వీరి రాజకీయం చూస్తే గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. వైసీపీలో కొత్త తరం అవతల వైపు కనిపిస్తోంది. దాంతో 2019లో కాకపోయినా ఈసారి దెబ్బకు ఇక చాలు పాలిటిక్స్ అని, వీరంటే బెటర్ అన్న మాట అయితే ఉంది. సరే సీనియర్లు ఇంటికి వెళతారు, కానీ జూనియర్లు అందుకుని టీడీపీని నిలబెడతారా అంటే అది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. చంద్రబాబు యువతరానికి ప్రోత్సాహం అంటే వీరి వారసులకే పార్టీ పదవులు పంచారు. ఆ విధంగా చూస్తే ఆ కుటుంబాల నుంచే మళ్లీ పార్టీ నాయకులు కనిపిస్తారు. జనాలు వద్దనుకుంటున్నది కుటుంబ రాజకీయాలను కూడా. అందువల్ల టీడీపీ జెండా పట్టుకుని పనిచేసే వారికే పదవులు ఇస్తే యువతకు ఆ విధంగా న్యాయం జరుగుతుంది. పాత వాసనలు, వారసత్వాలు లేని చోట మాత్రమే టీడీపీకి ఏమైనా ఎదిగే స్కోప్ ఉందేమో అని అంటున్నారు. మరి అలా చేయడానికి నాయకులు కానీ అధినాయకుడు కానీ సిద్ధమేనా?